పనైందా? ఇదిగో ఇవాళ కలెక్షన్ అట. వాట్? మరి లక్ష? లక్ష అదే, రేపు ఫస్ట్ ఫ్రైడే కదా, నీ కీప్ కోసం ఇప్పటికే రెడీ చేసి ఉండాలి. నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. ఏంటి తెలిస్తే, నేను నా కీప్ కి 100,000 రూపాయలు ఇస్తాను, రేపు ఇంకో 10 మంది కీపుల్ని పెట్టుకుని కోర్టు ఇస్తాను. నా డబ్బు నా ఇష్టం. గొడవద్దు, మాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న 100,000 రూపాయలు. ఇచ్చే వెళ్ళిపోతాం. అసలు ఎవరా మీరు? నేను ఇవ్వను, ఏం చేస్తారు? డ్రామాలు వద్దు. చెప్పు ఎక్కడ పెట్టావా లక్ష? ఇక్కడ లేవు. ఎక్కడున్నాయి? బయట నుంచి రావాలి. ఎవరు తెస్తారు చెంబు? నా ఫ్రెండ్. నమాల? అమ్మతోడు. సరే, ఎప్పుడు తీసుకొస్తారు మీ ఫ్రెండు? గంటలో తెస్తాడు. మీ ఫ్రెండ్ తెచ్చిస్తాడు, లేకపోతే నువ్వే ఇక్కడే కూడా దాచిపెట్టావు, అది మాకు అనవసరం. నీకు ఒకే ఒక గంట టైం ఇస్తున్నా. 100,000 ఇవ్వకపోయావు. రెండు బత్తాయిలు కావాలి, ఇస్తావా? ఆ చూపు ఏంటి? పెట్రోల్ బంక్ ఎందుకు వస్తారు? ఎలా బతుకుంటా ఎలా? హలో, ఏంటి వస్తున్నారు కదా. మావాడు కొంచెం సాఫ్ట్, నేను అలా కాదు. అడగవేంటి నేను ఎలాంటి వాడినో? అడుగు చెప్పు. వాడు కొడితే కనిపిస్తుంది, నేను కొడితే కనిపించదు. వీడేంటి 10 కొట్టమంటే పాతికి కొట్టాడు. పెచ్చబాటానికాడు. గిరాకీ బానే ఉంది. అవును, అక్కడ అసలు, ఇక్కడ వడ్డీ, ఇక్కడున్న గంట సేపట్లో ఈ కలెక్షన్ కూడా కొట్టేసుకెళ్దాం. ఐడియా బాగానే ఉంది, చిన్న ఫినిషింగ్ టచ్. ఇక్కడ నుంచి 2-3 లీటర్స్ కాదు, ఎవడొచ్చినా ఫుల్ ట్యాంకే. బాబు బాగా సంపాదించి పెడితే బండి స్పీడ్గానే వెళ్తుంది. జస్ట్ 1 అవర్. 100,000 రూపాయలు నా చేతిలో ఉండాలి, లేదంటే నువ్వు నీ బంకు.
చిచి, దేశంలో అసలు సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఎక్కడ చూసిన కిడ్నాప్లు, రేపులు, మర్డర్లు, దొంగతనాలు. బండల్లో ఉన్నావు, ఏదైనా జాబ్ చేసుకుంటే బ్రతకచ్చుగా? నీకెందుకు రా ఈ డకాయిటీలు? కర్ర ఎలా పట్టుకోవాలి కూడా సరిగ్గా తెలీదు. రై, నా బంకుకు వచ్చి నా మీద దాడి చేస్తారా? చస్తారో. వీట్ టేస్కో కీప్, దానికి నెలకు 100,000. ఎవర్రా వీళ్ళు, ఏంటిదంతా దోపిడి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చి పాడేయటం ఏంటి? వంగండి. వంగ వంగమంటాడు. తల నేలకి, చేతులు వెనక్కి. ఇలా ఓసారి చేసి చూపించు. వంగండి. ఇలాగా బాస్ అయినా బాయ్స్ అయినా సేమ్ ట్రీట్మెంట్. అంత చిన్న విషయానికి ఈ గూటం దాకెందుకు? వంగుతాను బండ వెతవ. బ్రెయిన్లెస్ మళ్ళీ తగిలితే బాగుండేది. ఇది నీ బైక్ కాదా? కాదు ఫ్రెండ్ది. మరి ఇంతకు ముందు తెచ్చినప్పుడు నీదే అని చెప్పావుగా. నా దగ్గర ఉన్న చెప్పు నాదేగా. లైఫ్ లో ఫస్ట్ టైం రా లేచిపోతున్నా, కొంచెం మంచి బైక్ తెచ్చుండొచ్చుగా. మీ అన్నయ్య ఇలా వెంటబడతాడని కలగనానా? ఏయ్, నువ్వు తెలుగు సినిమాలో చూడలేదా? అన్నయ్యలు వెంటబడతారు, దొరికితే అడ్డంగా నరికేస్తారు. ఏంటి పొట్లకాయలా? వచ్చేస్తున్నారు. ఇక్కడేదో మాఫియా వ్యవహారంలో ఉంది. మీ అన్నయ్య బెటర్. రాయ్, ఇప్పుడే ఇద్దరు ఇటు వచ్చారు. ఏర్రా వాళ్ళు? ఒక అబ్బాయి అమ్మాయి. వాళ్ళే.